Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vishaka Kendranga Jagan Maro Sanchalana Nirnayam. Mukhyamantri Jagan Vishaka Kendranga Maro Kelaka Nirnayam Tiskunnatlu Telustondi. Ippatike Moodu Rajadhanula Vishayamlo Pattadalato Unna CM Maro Adugu Mundukestunnaru. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ఏపీ హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఆదేశించడంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పుపైన సుప్రీంలో ఎస్ఎస్ఎల్ఫీ దాఖలు చేసింది. దీనిపైన సుప్రీం ధర్మశాసనం విచారణ కొనసాగుతోంది. ఒకవైపు న్యాయ పోరాటం సాగిస్తూనే విశాఖ కేంద్రంగా సీఎం ముందుకు కదులుతున్నారు. అందులో భాగంగా రానున్న ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి పాలన ప్రారంభించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయం సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి ఇదే అంశానికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే మంత్రులు ఉంటారని, మంత్రులు ఉన్న చోటకే సచివాలయం ఉంటుందని సీఎం చెప్పుకొచ్చారు. మంత్రులు అమర్నాథ్, బస్సా లాంటి వారు కూడా త్వరలోనే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభం అవుతుందంటూ పలు సందర్భాల్లో వెల్లడించారు. విశాఖ గర్జన తర్వాత రాష్ట్రంలో అనూహ్యంగా రాజకీయ పరిణామాల్లో మార్పు రాష్ట్రంలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు పర్యటన సమయంలోనూ అమరావతికే కర్నూలు జిల్లా ప్రజలు మద్దతుగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కర్నూలు న్యాయ రాజధానిగా డిమాండ్ చేస్తూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. మూడు రాజధానుల ప్రతిపాదనను ఏపీలో విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతికి మద్దతుగా వచ్చే నెలల్లో భారీ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇదే సమయంలో వికేంద్రీకరణ సరైన నిర్ణయంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార వైసీపీ సిద్ధమవుతోంది. అందులో భాగంగా వచ్చే నెలలో కర్నూలులో గర్జనకు నిర్ణయించింది. ఇప్పటికీ లోకాయుక్త, ఏసీబీ కోర్టు వంటి కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేశారు. హైకోర్టు తరలింపు వ్యవహారం పైన సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు స్పష్టత వచ్చే అవకాశం లేదు. దీంతో ముఖ్యమంత్రి విశాఖ నుంచి పాలన చేయాలనే నిర్ణయాలకు వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో తీర్పు కూడా తమకు అనుకూలంగా వస్తుందనే అంచనాలలో వైసీపీ నేతలు ఉన్నారు. కోర్టు తీర్పు ఆలస్యమై న్యాయపరంగా సీఎం విశాఖ కేంద్రంగా పాలనకు అడ్డంకులు లేకపోవడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.